అగెన్స్ట్ గా కోర్టుకు తీసుకెళ్లాల్సిన ఖైదీని ఇక్కడికి తీసుకొచ్చాం. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఇదిగో మైలర్ గడ్డ, నా పోస్ట్ రిస్క్ లో పెట్టి ఆళ్ళని ఇక్కడికి రప్పించా. నీ కొడుకును తొందరగా పిలిస్తే ఆళ్ళని కోర్టుకు అమ్మిందారు. 25 ఏళ్ళు వచ్చినాక మీ తండ్రి మాటనే లత్కోరు కొడుకు ఒక్కడను ఉన్నాడా చెప్పు. లండన్ లో చదువుకొని ఫారిన్ లో సెటిల్ కారా కొడుకు అంటే గూండానే పాలిటిక్స్ లో సెటిల్ అయితా అని చెప్పి నా పవర్ మొత్తం గుంజుకుండు. మనకి తమ్ముడు అంటే పానం, తండ్రి అంటే కోపం, పని మనిషి అంటే గౌరవం. అర్థం కాల. నా కొడుకు వస్తాడు కదా, అన్ని సమయతే దేవరాజు కోర్టుకు టైం అవుతుంది, వాళ్ళతో తొందరగా మాట్లాడి పంపించాయి. వాళ్ళని కోర్టుకు ఎందుకు తీసుకెళ్తున్నాను మినిస్టర్ గారు? నీ తమ్ముడు మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు. మీకు కావాల్సింది నా తమ్ముడే కదా, వచ్చి చంపేయండి. ఇప్పుడు చంపడాలి ఎందుకు దేవరాజు? ముందు ఆ గ్లాసెస్ తీసేయండి, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. తమ్ముడు అంటే నాకు ప్రాణం, వాడి ప్రాణం ఎవడికి కావాలన్నా వాడు ప్రాణాలతో ఉంటాడు. ఏంటి సార్ ఈ దారుణం, అలా చంపేసాడేంటి సార్? ఏ నేను చంపడం ఏంటి డాడీ, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కోర్టుకు పోయేటోళ్ళని ఇంటికి రమ్మని చెప్పి నువ్వే చంపేసినవురా. అప్పట్లో నిమిత్త అటాక్ జరిగితే అమ్మ నువ్వు తెలిసి పారిపోయి వచ్చి చచ్చావు, అమ్మ చచ్చిపోయింది, భర్తగా ఫెయిల్. ఇప్పుడు వయసు అయిపోయాక ఏదో పక్కనే ఉండి కట్టపలా సలహాలు ఇస్తావనుకుంటే ఇప్పుడు ఫెయిల్. బ్లెస్ మీ డాడీ. పని మనిషి సరస్వతి గారు, ఆ సారు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? గా బద్మాష్ గాలు జైలిన్స్ తప్పించుకుని వచ్చి నిన్ను నీ తమ్ముని సంపనికి చూస్తే ఆత్మరక్షణ కోసం నువ్వు గాలను చంపేసినావు అంతనే. ఒక పని మనిషికి ఉన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదు. ఏ సిపి, సరస్వతి గారు చెప్పినట్టే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని కేసు క్లోజ్ చేయండి. అన్నయ్య ఒకసారి అందరి ఫేసులు చూడు. తమ్ముడు, అకార్డింగ్ టు సైన్స్ మనిషి కళ్ళ ముందు ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు 10 సెకండ్ల పాటు ఆడి బ్రెయిన్ ఒక సాచ్యురేషన్ స్టేట్ లోకి వెళ్తుంది. దట్ మీన్స్ తన్మయత్వంతో కూడిన సంభ్రమాశ్చర్యంలోకి వెళ్ళటం. నేను ఒక అద్భుతం, మహాద్భుతం. ప్రకాష్ పై ఆఫీసర్ గా కాదు నీ ఫ్రెండ్ గా చెప్తున్నా, నువ్వు ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న ఏరియా దేవగాడ్ కంట్రోల్ లో ఉంది. వాడిని మనం ఏం చేయలేం, నీ సిన్సియారిటీతో లేని ఫోన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకు. వాడి తమ్ముడు 4 అమ్మాయిని కిడ్నాప్ చేసి హౌస్ అరెస్ట్ చేశాడు, అన్ని తెలిసి డిపార్ట్మెంట్ ఏం చేయలేదంటే వాడు ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకో. ఏం చేస్తున్నావు ఇక్కడ? షాప్ కు వచ్చాను నాన్న. సరే జాగ్రత్త ఇంటికి. అది కాదు ప్రకాష్, నా మాట విను.
ఇప్పుడు ఆ దేవా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు నా మాట విను ప్రకాష్. ప్లీజ్ నా మాట విను ప్లీజ్. లక్కీ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.